విశాఖ గోపాలపట్నం అల్వార్ దాస్ క్యాంపస్లో పాలిటెక్నికల్ కళాశాల నందు టెక్నో స్ప్లాష్ 2K22 ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విశాఖపట్నం ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ రమణ పాల్గొన్నారు. అల్వార్ దాస్ పాలిటెక్నికల్ విద్యార్థిని విద్యార్థులు చేపట్టిన టెక్నో స్లాష్ 2K22 టెక్నాలజీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ టెక్నో స్లాష్ 2K22 సాంకేతిక విద్యపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు కల్పించడం ద్వారా పిల్లలకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒక ఐఐటి కళాశాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రతిపాదించిందని, విద్యార్థిని విద్యార్థులకు అనుభవజ్ఞులైనటువంటి లెక్చరర్ ద్వారా తర్ఫీదు ఇచ్చి విద్యాబోధన అందించి వారిని పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆలోచన అని అన్నారు. సాంకేతిక విద్య ఉపయోగం ఇంటర్మీడియట్ నుండి ఇంజనీరింగ్ చేసే కంటే పాలిటెక్నికల్ అభ్యసించే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్వార్ దాస్ క్యాంపస్ కోఆర్డినేటర్ జీఐఎస్ భగవాన్, టీచర్స్ మరియు ప్రభుత్వం మరియు ప్రైవేట్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. టెక్నికల్ వ్యూ ఏం చేస్తారంటే ఒరిజినల్ వైరింగ్ కి మామూలు అందకుండా ఓవర్గా ఇచ్చేస్తారు. ఆ టెక్నిక్ ఏమో మీకు తెలుసు, అలా చెయ్యొద్దు. ఎందుకంటే చెప్పమ్మా, ఇవేంటి కూలింగ్ అవసరం ద్వారా మనకి అల్వార్ దాస్ పాలిటెక్నిక్ వాళ్ళు నిన్నటి నుంచి జరుపుతున్న ఈ టెక్నో స్ప్లాష్ 2K22 అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్న టెక్నికల్ ఎడ్యుకేషన్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇదే దీంట్లో ఉందండి. ప్రతి నియోజకవర్గానికి ఒక ఐటీఐ, ఒక పాలిటెక్నిక్, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండి స్టూడెంట్స్కి, అది విద్యార్థిని విద్యార్థులిద్దరికీ కూడా మంచి తరిఫిదినిచ్చి ఇండస్ట్రీ రెడీమేడ్గా చేయాలి, ఏదో చదవడమే కాకుండా అన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. అలాగే ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థులందరినీ తీసుకొచ్చి వాళ్ళకి సాంకేతిక విద్య మీద అవగాహన కల్పించడం చాలా ముదావహం. సో అల్వార్ దాస్ ఎడ్యుకేషన్ అంటే ఒక ఇది ఉంది. ఫస్ట్ నాకు తెలిసి ఎడ్యుకేషన్ మినిస్టర్గా అల్వార్ దాస్ గారు చేసినప్పుడు చాలా ఎడ్యుకేషన్ ఇష్యూస్ పెట్టారు. నేను వాళ్ళ దీనికి గవర్నమెంట్ నుంచి జనరల్ బాడీ మీటింగ్కి అంత గవర్నమెంట్ నామినీనండి. సో నాకు తెలిసిన సహాయ సహకారాలు అండ్ సలహాలు కూడా ఇచ్చి సో వీటిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆల్రెడీ మేము మొన్న 11 AM లోను ఆ తర్వాత సమత డిగ్రీ కాలేజీలో కూడా జనరల్ బాడీ మీటింగ్కి మామూలుగా గవర్నమెంట్ తరఫున నేను హాజరయ్యి వాళ్ళకి అవన్నీ అప్రూవ్ చేయడం కూడా జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు పాలిటెక్నిక్ మనకి వెస్ట్ నియోజకవర్గంలో జనరల్గా లేదండి. సో గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్, ఒక ఐటీఐ ఉండాలి. బట్ ఇది అన్ఫార్చునేట్లీ జియోగ్రాఫికల్ డిస్ట్రిక్షన్స్లో ఇది పొందుతుకు వచ్చేసింది. బట్ అయినప్పటికీ మనం మళ్ళీ మా సాంకేతిక విద్యా కమిషనర్ గారితో మాట్లాడి సూటబుల్గా ఇక్కడ స్కిల్ హెల్ప్ సెంటర్ ఒక ఐటీఐతో టైఅప్ చేసి ఇండస్ట్రీ రెడీమేడ్ కోర్సెస్ పెట్టి వాళ్ళకి మామూలుగా ఇమ్మీడియట్లీ ఎంప్లాయబిలిటీ చేయడం కోసం ఇప్పుడు నియమైన ఒక కాన్సెప్ట్ ఉందండి సెంట్రల్ గవర్నమెంట్ ఏఐసిటీ, ఇది నేషనల్ ఎంప్లాయబిలిటీ ఎన్హాన్స్మెంట్ మిషన్. అందులో భాగంగానే ఈ మధ్యన మన 3 గంటల నుంచి ఇక్కడ 80 మంది సెలెక్ట్ అయ్యారు. సో కాబట్టి ఈ సాంకేతిక విద్య తాలూకా ఉపయోగం ఏంటంటే డైరెక్ట్గా ఇంటర్మీడియట్ చేసి ఇంజనీరింగ్ చేసే కంటే పాలిటెక్నిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా జాబ్ వస్తుంది, లేదు దీంతోపాటుగా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి కూడా వెళ్ళొచ్చు. సో ఇది డబుల్ డిగ్రీ కింద, డబుల్ ఎడ్యుడ్ కింద చాలా అవసరంగా ఉంటుంది. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ ఇటువంటి బ్రాంచ్లు, అలాగే కోర్ బ్రాంచ్లు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. సో అటువంటి అవేర్నెస్, అవగాహన కల్పిస్తున్న ఈ అల్వార్ దాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి నా థ్యాంక్స్ చెప్తూ సార్ ముగిస్తున్నాను.